శివకేశవ అభేదాన్ని చాటి చెప్పేలా శ్రీరామ శివ మందిరాలను ఒకే క్షేత్రంలో నిర్మించి తన యావదాస్తిని దేవాలయాలకు అప్పగించిన మహోన్నత వ్యక్తి వేమూరి శ్రీరామ శాస్త్రి అని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ కొనియాడారు. ఇక నెల్లూరు నగరంలో ఉస్మాన్ సాహెబ్ పేట ప్రాంతంలో 100 సంవత్సరాల క్రితం నిర్మితమైన శివ శ్రీరామ మందిరాలను దర్శించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన వేమూరి శ్రీరామ శాస్త్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు. శివ శ్రీరామ మందిరాలను ఆనాడు నిర్మించి శ్రీరామ శాస్త్రి ఎంతో కఠిన దీక్షతో నిర్మించడం చాలా అరుదైనదిగా ఆయన వెల్లడించారు. 100 సంవత్సరాల క్రితం ఏదైతే ఇక్కడ ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉన్న రామాలయం కానీ ఆ రామాలయం ఆ దేవస్థానాన్ని నిర్మించేటప్పుడు ప్రతి ఇటుక మీద శ్రీరామాన్ని రాసి మరి నిర్మించడం, కాశీ నుంచి శివలింగాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠం చేయటం, తన యావదాస్తి కూడా ఈ దేవాలయానికి అభివృద్ధి కోసం ఈ దేవాలయానికి రాసిచ్చి ఈ దేవాలయం కోసం సేవ చేసిన వ్యక్తి విగ్రహాన్ని ఈ దేవాలయం ఆవరణలో ఈరోజు కమిటీ సభ్యులు చైర్మన్ అందరూ కూడా ఈరోజు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అట్లాంటి మహనీయులు ఇట్లాంటి దేవుడికి సన్నిధిలో దేవుడికి ఇది చేసిన పనులని అందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు చేసుకోవటం జరిగింది. ఇక మంచి కార్తీక మాసం రోజున నెలన అందరికీ మంచి జరగాలి, అందరికీ కూడా అన్ని రకాలుగా